మరో వారం రోజుల్లో రిలీజ్ కానున్న డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ వివాదాల్లో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమా మీద తిరుపతిలో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 16వ తేదీన రిలీజ్ కానున్న ఆదిపురుష్ ప్రమోషన్ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండ కింద నుంచే స్టార్ట్ అయింది. తిరుపతిలో సుమారు 2 కోట్లు ఖర్చు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ మేకర్స్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన మరుసటి రోజు నుంచే ఆదిపురుష్ చుట్టూ వివాదం ముసురుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ మరుసటి రోజు బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆదిపురుష్ టీం దర్శించుకుంది. అయితే దర్శనం అనంతరం మహాద్వారం ఎదుట హీరోయిన్ కృతి సనన్ను డైరెక్టర్ ఓం రౌత్ ముద్దు పెట్టుకోవడం, హక్ చేసుకోవడం కాంట్రవర్సీకి కారణమైంది. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇలాంటి పనులా అంటూ హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. బీజేపీ నేతలు సైతం ఓం రౌత్ మీద ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ హీరోయిన్ కృతి సనన్ మీద ఫిర్యాదు చేశారు. తిరుమలలో అసభ్యంగా ప్రవర్తించిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర స్థలంలో ఇలాంటి పనులు చేసినందుకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.